అసలు స్కామ్ క్రియేట్ చేసి 3,300 కోట్లు అనేది ఇది అమరావతిలో అడిగే 1,00,000 కోట్లది ఒకటి స్కీమ్ ఒకటి క్రియేట్ చేసి లేని కంపెనీని తీసుకొచ్చి ఒక కంపెనీ పేరు దొంగిలించి ఇంకొక చిన్న చితక కంపెనీ దానికి కలిపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఒక బయట వ్యక్తిని తెచ్చి 4 డిపార్ట్మెంట్లకు సెక్రటరీగా పెట్టి దానికి ఒక డిపార్ట్మెంటే క్రియేట్ చేసి దాన్ని తెచ్చి నేరుగా చంద్రబాబు నాయుడు తన కింద పెట్టుకొని పెట్టుకున్న 4 రోజులకు ఒక జియో ఇష్యూ అవుతుంది. 3,300 కోట్ల ప్రాజెక్టు అందులో 90% వాళ్ళు పెడతారు, 10% మాత్రమే స్టేట్ పెడుతుంది. ఓహో ఇదేదో పెద్దదని ఎవరైనా అనుకుంటారు, గర్వంగా ఘనంగా ప్రకటించినారు. తీరా చూస్తే దానికి సంబంధించి ముద్ర వేయించుకొని ఇంకొక ఎంఓయూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆథరైజ్ చేస్తే అది ఆ సీమెన్స్ తరపున బోగస్, పాపం ఆపేద ఒరిజినల్ కంపెనీకి తెలియకుండా క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఎంఓయూ ఒకటి లోకల్ వాళ్ళ అధికారులు ఇంకొకరు కలిసి అందులో ఈ 371 కోట్లు దీనికి ఇచ్చేయండి, 330 కోట్లు ప్లస్ ట్యాక్స్లు కలిపి 380 కోట్లు అది ఆల్మోస్ట్ కంటే ఒక వర్క్ ఆర్డర్ ఇచ్చినట్టు. అది కూడా ఏది గ్రాంటీ నీడ్ వాళ్ళు 90% పెడతామని తీసేసి ఆఖరికి వచ్చేసరికి ఈ 370 కోట్లు ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము నేరుగా బయటికి పంపించి అక్కడి నుంచి షెల్ కంపెనీలకు పోయి అక్కడి నుంచి క్యాష్ అయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకు చేరింది. పోనీ ఈయనకు తెలియదా అంటే డిపార్ట్మెంట్ తనే స్టార్ట్ చేశాడు, తన కింద పెట్టుకున్నాడు. పోనీ ఈయనకు తెలియదనుకుందామంటే ఫైనాన్స్ సెక్రటరీలు కానీ సిఎస్ కానీ వీళ్ళందరూ వాళ్ళ దాంట్లో క్లియర్గా చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి దీన్ని పే చేయాలి అని రాశారు. మీకు తెలియదా అనుకుంటే 164 స్టేట్మెంట్ ఇచ్చి అంటే స్వర్ణ స్టేట్మెంట్ మేజ్ స్టేట్ ముందు ఇచ్చారు, ఈయన చెప్తేనే చేశారు. ఇంత 370 కోట్లు కొట్టేయాలనుకొని దానికి ఇంత వెనక ఇంత పెద్ద గ్రాండ్ ప్లాన్ క్రియేట్ చేసి బోగస్ ప్లాన్ ఇది డైరెక్ట్ పంపిస్తే ఇది వెళ్తే నువ్వు దాని మీద నీ డిఫెన్సివ్లో ఏం మాట్లాడాలో చెప్పాలా, జనానికి అయ్యా ఇది జరగలేదో చెప్పాలా, లేకుంటే ఇంకోటి అనాలి. కానీ నిన్నటి నుంచి ఈ దెబ్బ అయింది ఇక్కడ. అసలు సొంత కొడుకు కంటే ఆయన దత్త కొడుకు, ఆయన వచ్చి నిన్న రాత్రి వీరంగమైంది ఆ జగ్గయ్యపేట దగ్గర అక్కడ రోడ్డు మీద విలాసంగా ఏదో తన ఇంట్లో పడుకున్నట్టు హైవే మీద కాలు మీద కాలు వేసుకొని పడుకోవడం ఆయనేంది. ఏదన్నా అందామంటే ఎత్తితే అదొక గొడవ. అసలు ఏమి తగలకముందే కొయ్యని ఎగురుతారు, పొద్దున లేచి చూస్తే అసలు అసలు ఈనాడులో రాత చూస్తే రామోజీరావు కింద పేరెందుకు రాసుకోలేదు కానీ అదంతా ఆయన అక్కస్ ఆయన కడుపుమంట కనిపిస్తుంది. తాలిబాన్ల దగ్గర నుంచి ఏదో చెడ్డి గ్యాంగ్ అంటాడు నోటుకు వచ్చినట్టు తనకు తెలిసిన ఆ ఈనాడు భాషలో ఉండే బూతులన్నీ రాసి పడేశాడు. ఇంకోడైతే ఆయనకు తోచిన భాషలన్నీ ఆయన అందరిది వాళ్ళది ఒకటే, చంద్రబాబు నాయుడుని మీరు టచ్ చేయడం ఏంది, చంద్రబాబు నాయుడు టచ్ చేయడం, చంద్రబాబు నాయుడునే టచ్ చేయాలి. ఎందుకంటే గత 40 ఏళ్ళుగా ఆయన కుంభకోణాలు తప్ప ఆయన ఏమన్నా వేరే ఉన్నాయా, అవినీతి తప్ప వేరే ఉందా, సక్రమమైన మార్గంలో 10 అడుగులు వేసినాడా, మొత్తం అక్రమ మార్గాలే కదా. బతుకుతున్నాడు రాజకీయంగా నిలబడుతున్నాడంటే కేవలం కోర్టుల్లోనూ ఇంకో దగ్గర స్టేలు తెచ్చుకోవడం ద్వారా, వ్యవస్థలను మ్యానిపులేట్ చేయడం ద్వారా, వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా తాను సర్వైవ్ అవుతూ పైగా బీరాలా, అభింకంగా మనం తొడగొట్టడానికి ఛాలెంజ్ చేయడారా. 40 ఏళ్ల జీవితంలో నేను మచ్చలేనని నన్ను యూరియం పీక్కుంటారు, నన్ను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తేనేమో నిన్న డ్రామా. ఒకవేళ తగలలేదు అంటే నేనే తప్పు చేయలే కాబట్టి నన్ను ఎవరు అరెస్ట్ చేయలే. సరే ఆయన లెక్క ప్రకారం తప్పు చేసినట్టేగా. దానికి నిన్నటి నుంచి ఈవినింగ్ వరకు డ్రామా ఎలాంటిది, అక్కడి నుంచి పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి గౌరవంగా హెలికాప్టర్ పెట్టాం రాండి అని అడిగారు పోలీసులు. ఊహం పబ్లిసిటీ కావాలిగా. అసలు దానికి ముందు డ్రామా ఆ డిఐజీతో ఎదురుగా కూర్చొని ఒక కెమెరా పెట్టించుకొని ఆ అధికారి గట్టిగా నిలబడినాడు కాబట్టి, లేకపోతే మాజీ ముఖ్యమంత్రులు చిన్న చితక అధికారులు అయితే కొంచెం ఇంటిమీడియట్ అవుతారు లేదా ఎందుకు వచ్చిన గొడవలు అనుకొని అంటే దబాయింపు. వాళ్ళ కొడుకు ఏం మామూలు బూతులా,
ఆ సిఐనే ఉన్నో పట్టుకొని డిఎస్పీను వాళ్ళు ఏదో మంత్రిగా ఉన్నాడో మాజీ ముఖ్యమంత్రి కొడుకొని గౌరవిస్తే అసలు ఏమనుకుంటారు, ఏమో పాలేర్లా జీతగాళ్ళు అనుకుంటారా? నిజానికి అతను ఎవరన్నా ఓ మా పార్టీ కార్యకర్త అట్లనే తొక్కి నారా తీసేవారు. పాలేరు పాపం ఎందుకు వచ్చిన గొడవలే, ఒకప్పుడు ముఖ్యమంత్రి కొడుకొని అది గౌరవించినారు. ఆ పొగరైంది, నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు, నేను నిజాయితీ పరుణ్ణి. హెలికాప్టర్లో ఎక్కి మర్యాదగా వస్తే 11 గంటలు దిగేవారు 12. ఎవరు రమ్మన్నాడు ఆయన? పబ్లిసిటీ కావాల. ఈరోజు అది ప్రూవ్ అయింది, అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్నే వచ్చింది. ఎక్కడెక్కడ రాండి, కనపడట్లేదు జనం, మొబిలైజ్ కాండి. ఎందుకు మొబిలైజ్ కావాలా? ఎందుకు కావాలి? ఇదేమో పొలిటికల్ ఇష్యూనా? మీ నాయకుడు చేసిన అవినీతి గురించి నేరారోపణ వస్తే కోర్టుకు పోవడానికి రోడ్ల మీదకి జనం వచ్చి అల్లర్లు క్రియేట్ చేయాలనా? అల్లర్లు క్రియేట్ చేస్తానని ప్రివెంటివ్ చేస్తే ఘోరాలు జరిగిపోయినట్టు దాని మీద రాద్దాంతమ్మా. ఏమి ఎక్కడ ఎక్కడున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు కూడా అర్థం కావట్లేదు. ఆఖరుకు రాత్రి 7 అయింది, దానికి మళ్ళీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ముసలాయిను అక్కడి నుంచి కారులో వేసి తీసుకొచ్చారు. ఒళ్ళు నొప్పులు, ఇంకో నొప్పులు వచ్చినాయి. రాత్రి అంతా కూర్చోబెట్టారు. మర్యాదగా చెప్పింటే చేపర్లు ఎక్కితే గంటలో దిగేవాడుగా, 12 నుంచి మొదలయ్యేదిగా, ఈవినింగ్కి అయిపోయేదిగా. ఎందుకు చేయలే? ఎందుకు చేయలేంటే పబ్లిసిటీ కావాలి. ప్రతి దాంట్లో పబ్లిసిటీ. కొడుకు తిడతాడు, ఒక కెమెరా పెట్టించుకుంటాడు, దాన్ని వచ్చేసి దబాయించినట్టు పబ్లిసిటీ. లాయర్ను ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు కోటికి కోటిన్నర, రోజుకో కోటో కోటిన్నర ఎంతో తెలియదు. లాయర్ని తెచ్చుకోవడం ఎందుకు? అది చేసి అది స్పెషల్ ఫ్లైట్లో ఈనాడులో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రాస్తాడు. ఇప్పుడేమో వాళ్ళ బాలకృష్ణ ఒక స్పెషల్ ఫ్లైట్, ఆ లాయర్ ఒక స్పెషల్ ఫ్లైట్. ఎందుకు? ఈయన మీద కేసు ఇది అయిపోయింది. ఇవన్నీ చూశాక అసలు ఎవరైనా దీని మీద ఏమంటారు, తప్పులు జరగకూడదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అవినీతి ఏదన్నా ఉంటే దాన్ని ఎక్కడికక్కడ ఇచ్చేయాలి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాల్సిన సిస్టంలో ఇలాంటి చీడ పురుగులు ఉంటే వాటిని ఇది పట్టాలని కోరుకునే వాళ్ళైనా సరే, లేదా నువ్వు మొహానికి గుడ్డ కప్పుకొని ఎవరో విడిపోయినట్టు తప్పించుకొని పోవాల్సిన పరిస్థితిలో ఉండి రొమ్ము ఇచ్చుకొని హీరో మాదిరి సింపతి కోసం ప్రయత్నం చేస్తే అసహించుకునే వాళ్ళనే ఈరోజు జరిగింది చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అసలు దీంట్లో విజయం ఏముంది? మళ్ళీ నేను ఇంతకుముందు అన్నమాటే, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసించే ప్రధమ సూత్రం. ఎవరైనా సరే వీఆర్ ధర్మకర్తలు మాత్రమే ట్రస్టీస్ యాజ్ ఫార్ యాజ్ ది గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్. దాంట్లో జవాబుదారీతనం ఉండాలి. మనం ప్రజలకు జవాబుదారి అనుకునే నాయకుడుగా ఒకటి. సెకండ్ థింగ్ ఈజ్ వినయంగా ఉండాలి మనం చేసేటప్పుడు. ఎక్కడ తప్పులకు అవకాశం లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండాలా అని నమ్మే వ్యక్తి, దానికి పూర్తి విరుద్ధమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దీంట్లో విజయమని మేమెందుకు అనుకుంటాం? నేను ఇంతకుముందే అన్నా, ఈ ప్రాసెస్ను వాళ్ళు హుందాగా స్వీకరించి ఉంటే మేము అసలు మాట్లాడేవాళ్ళం కూడా కాదు. ఈరోజు ఎందుకు మాట్లాడతాం దీని మీద? అట్లా ఎప్పుడైతే అదే ఒక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సిఐడి విభాగం అరెస్ట్ చేసి తీసుకొస్తుంది. ఆయన వెళ్తాడు, కోర్టులో చెప్పుకుంటాడు, కోర్టు ఏదో డిసైడ్ చేసే చేస్తుంది. దీంట్లో ఒకరి విజయము ఇంకోరి ఏం లేదు. ఆయన తప్పు ఉంది, ఆ తప్పు బయటికి రావాలా, అలాంటి తప్పు ఫ్యూచర్లో జరగకూడదు, ఇంకో కూడా అలా చేసే సాహసం కూడా చేయాలంత వరకు పుష్ చేయాలి దీన్ని అని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది, ఆ దిశగా అడుగులేస్తుంది. అదే నేను అంటున్నానమ్మా, కేసుకు సంబంధించి మాట్లాడాల్సిన చోట ఆయన పుంగనూరులో మాట్లాడినట్టో, ఇంకో దగ్గర మాట్లాడినట్టో, తొడగొట్టినట్టో, లేకుంటే సానుభూతి కళ్ళనీళ్ళు పెట్టుకుని మాట్లాడితే ఎట్ట కుదురుతుంది? కోర్టులో పోయి చేయాల్సింది నీ మీద ఉన్న అలిగేషన్స్కి సంబంధించి, నీ మీద పెట్టిన ఆరోపణలకు సంబంధించి, ఛార్జెస్కి సంబంధించి సమాధానం ఇవ్వాలి. దాంట్లో ఏమైనా పాయింట్స్ ఉంటే దాని నుంచి రిలీఫ్ కోరాలి. అంతే తప్ప అక్కడ కోర్టు ఏం చేస్తుంది? ఏమైనా పొలిటికల్ కక్ష సాధింపు నిజంగా ఎవరైనా తీసుకుంటే కోర్టు ఏం చేస్తుంది? ఏం రిలీఫ్ ఇస్తుంది? ప్లస్ పొలిటికల్ కక్ష సాధింపు ఏది? ఆఖరుకు నిన్ను అరెస్టు చేయాలనుకున్నప్పుడు కూడా మార్నింగ్ తెల్లవారిన తర్వాత తప్ప అక్కడికి పోలే. నువ్వు దబాయించావు, పోయిన పోలీస్ అధికారులు నాకు అది చూపించు ఇది చూపించు అని.
నిన్న అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి ఈరోజు కదే ఆర్గ్యుమెంట్లో మాట్లాడతాడు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్కి ఎట్లయితే ఇచ్చాడు, నీ పరిధిలో లేదు, కోర్టు పరిధి తను డిసైడ్ చేస్తాడు, పోలీసుల పరిధి ఆయనే చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలని చూస్తాడు, ప్రభుత్వాల పరిధి ఆయనే డిసైడ్ చేయాలని చూస్తాడు. అంటే హీజ్ ఆయన అన్నిటికీ అతీతుడు, ఆయనే ఏదైనా నిర్ణయిస్తాడనే ఇదేదైతే ఉందో బరితెగింపుతనం, లెక్కలేనితనం, దాని నుంచి వచ్చే మాటలే ఇవి. లేదా ఇదిగో ఇట్లా మాట్లాడేస్తే కక్ష సాధిపట్టి అందరు నమ్ముతారని. నీ కేసు గురించి మాట్లాడబ్బా, నీ మీద వచ్చింది ఆరోపణ ఇది, దాని గురించి చెప్పు. లేదు దాని నుంచి క్లియర్గా నేను నిన్న కూడా అన్నా, ఆయన ఏమి ఎవరు నన్ను ఉరి తీసినా నేను ఎందుకు ఉరి తీస్తారు ఎవరన్నా, నీ మీద వచ్చింది అవినీతి ఆరోపణ, రుజువైతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంత ఉంటుందో ఆ జైలు పడుతుంది పోతావు. లేదు రుజువు కాకుండా లేక నీకు వ్యవస్థల్లో బలం చేస్తే కొన్నాళ్ళ పాటు నడిచినాక ఇదే అవుతుంది. నిజాయితీపరుడు అయితే కాదు నువ్వు, ఎందుకంటే ఇంక అంత ఆధారాలు బలమైన ఆధారాలు ఉంటే. లేదు నేను ఇది ఇప్పుడే చెప్తున్నా కదా, ఒక కాంట్రాక్ట్లో నువ్వు తీసుకున్నామంటే ప్రూవ్ చేయలేకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే అది ఎక్కడో కనపడి ఎట్లా పోయింది అని. దాంట్లో కూడా మన దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పూర్తి ఆధారాలతో సహా బయటకు వచ్చాయి, ఎందుకంటే క్యాష్ ఎక్కడికి పోయింది రూట్ అయింది కూడా తెలిసింది. కాబట్టి ఈయనకు సంబంధించినంత వరకు ఈ 40 ఏళ్లలో ఈయనకు ఏమైందంటే తన మీద తన ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగేదో, చాలా ఓపెన్గా అడ్డగోలుగా కరప్షన్కు దిగడం మొదలుపెట్టాడు. అది దాని పూర్తి పరాకాష్ట ఏమన్నా అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, అది ఈరోజు దాంట్లో బుక్. వాళ్ళు ఏది వ్యక్తం చేసినా పొంగనూరులో జరిగింది ఏదో అందరూ చూసినారు. వాళ్ళు రెచ్చగొట్టి అక్కడి నుంచి ఆయన పంపిస్తే ఒక ఆటవిక మోకలాగా వాళ్ళు ఎట్లా అటాక్ చేశారో పోలీసుల మీద అనేది అందరు చూశారు. ఈ కేసుకు సంబంధించి కంఠసోష వచ్చేటట్టు మేము చెప్తున్నాము, కోర్టులో లాయర్లు వీళ్ళు అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళు చెప్పారు, రేపు వేరే కోర్టులో అయినా అదే వస్తుంది. దాంట్లో ప్రూవ్ చేసే రకమైన అవసరమైన ఆధారాలు ఏమున్నాయో అవన్నీ ఇప్పటికే వచ్చాయి. ప్రతి దాంట్లో దేర్ ఈజ్ అ రియల్ సర్కమ్స్టెన్షియల్ అండ్ రియల్ విజువల్ ఎవిడెన్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ కావాల్సినవి ఉన్నాయి ఆధారాలన్నీ. కాబట్టి దానికి సంబంధించి యూ కాంట్ జస్ట్ అవి లేవు జస్ట్ బికాజ్ నేను అపోజిషన్లో ఉన్నా కాబట్టి, జస్ట్ బికాజ్ నేను అపోజిషన్ లీడర్ను కాబట్టి. కాబట్టి నా మీద ఏం చేసినా మీరు కక్ష సాధింపు, లేకపోతే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవి చేస్తున్నారు కదా, దాంతో ఈ కాంట్ టేక్ షెల్టర్ దాంట్లో అయితే కుదరదు ఆయన అనుకోవచ్చు, అది కుదిరే ఛాన్స్ లేదు. ఎందుకంటే రియాలిటీ వేరుగా ఉంది, దిస్ ఈజ్ ద రియాలిటీ. అంతకంటే అసహ్యం వాళ్ళు చేయగలిగేది అదే, బూతులు తిడతారు ఇదిగో ఇట్లాంటివి చేస్తారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దానికి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని బలానికి తగినట్టు మా శక్తికి తగినట్టుగా రియాక్ట్ అయితే పాతాళానికి తొక్కుతాం వాళ్ళందరినీ. ఉంది ఆ శక్తి ఉంది, అది మేము చెప్పాల్సిన అవసరంలా, ప్రజల్లో బలం ఉంది. కింది వరకు 90% ఎలక్టెడ్ అంతా మా వాళ్ళు ఉన్నారు, 175 151 మేమున్నాం, ఇది మా బలం. వాళ్ళకుండేది ఎక్కడ ఇది లేదు, పక్కన దత్తపుత్రుడో ఇంకోడో ఈ ఊతకర్ర ఏదో ఒకటి లేకపోతే బతకలేని పరిస్థితి రాజకీయంగా తనది. వాళ్ళ ఆవేశం ఆక్రోశం కడుపు మంట అంతా కూడా ఆ డెస్పరేషన్ నుంచి వస్తున్నది, అందువల్లే దాన్ని చూస్తున్నట్టు వదిలేస్తున్నాం. కానీ నిజంగా గట్టిగా రియాక్ట్ అయితే వాళ్ళు అసలు ఉంటారా, ఉండగలరా ఈ స్టేట్లో, బతికి పట్టగలరా, పట్టగట్టగలరా, దీని కూడా అర్థాలు తీస్తారు. బతికి పట్టగడం అంటే మమ్మల్ని ఏమైనా చేస్తారని, నేనే అట్టగా రాజకీయంగా మాట్లాడుతున్నాం, ఫిజికల్గా కాదు, ఆ కల్చర్ వాళ్ళది. ఇది ఇది ఇనిషియల్ స్టేజే కదా, ఇనిషియల్ స్టేజ్ ఖచ్చితంగా ఖచ్చితంగా తర్వాత ఏమి డ్యూ ప్రాసెస్ అంతా అవుతుంది. మా పాయింట్ ఒకటే, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేయాల్సింది చేస్తుంది, తర్వాత కోర్టులో డిసైడ్ అవుతుంది. ఇది నార్మల్గా జరగాల్సింది, ఆయనకాయన దాన్ని పెద్దది చేసి దాని నుంచి సింపతి పొందాలని చూసి ఇదిగో మాతో మాట్లాడించుకుంటున్నాడు. మేము దాన్ని ఇంకా రిపీటెడ్గా చెప్తాం, ఖచ్చితంగా ఇది రేపు ఎలక్షన్లో ఇష్యూ అవుతుంది. ఇది ఒకటి చిన్నది, దీని తర్వాత మొన్న వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఉంది, క్యాపిటల్ ఇష్యూస్ ఉన్నాయి, రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అసైన్డ్ ల్యాండ్స్ ఉంది. ఇది కాక 14-19 మధ్య ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో 1000 కోట్ల రూపాయలు మింగేసినారు, అవి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడెక్కడ ఎయిదర్ లీగల్ ఆధారాలు ఉన్నవన్నీ వాటిని కోర్టుల ద్వారా ఇచ్చేస్తాం, మిగిలినవన్నీ ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో దాన్ని తీసుకెళ్తాం. తీసుకెళ్ళి ఇతను ఉంటే రాష్ట్రం ఇప్పటికే చీకటి అయింది, ఇప్పుడిప్పుడు మళ్ళీ వెలుతురు వస్తుంది, దీన్ని మళ్ళీ చీకటి లేకపోతుంది. రాజకీయంగా ఉంటే అధికారం లేక తను ఎలాగో రాడు, రాజకీయంగా ఇలాంటి వాళ్ళు ఉన్నా డేంజర్ అనేది ప్రజలకు ఆ స్పృహ కలిగేట్టు చేస్తాం.